ఈ నెల 18వ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని దర్శిలో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తెలిపారు. బుధవారం స్థానిక గడియార స్తంభం వద్ద ఎన్టీఆర్ దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరాములు విగ్రహాలకు నివాళులు అర్పించనున్నట్లు వెల్లడించారు. అనంతరం పీజీఎన్ తాలూకా క్లబ్ కాంప్లెక్స్ లో అన్నదానం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో పార్టీ నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తుండగా రేపు ఉదయం 10 గంటలకు దర్శిపచ్చారులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి అక్కడ నివాళులు అర్పించి తదనంతరం దర్శి పీఎం తారకంలోనే టెంపులో అన్నదాన కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. దానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, మరి అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు, మరి పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొని మరి యొక్క ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మరి శతదినోత్సవం అంటే 100 సంవత్సరాలు కూడా మరి దాతా ఉన్నాయి. వారి సందర్భంలో మనం సంతరించడానికి కూడా దీనిలో భాగంగా ఈరోజు మరి పెద్ద ఎత్తున జరిగేటటువంటి అవదాని కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని